గైస్ మనం ఇంతకాలంగా వెయిట్ చేస్తున్న అప్డేట్ అయితే ఆల్ఫా నెట్వర్క్ నుంచి వచ్చేసింది సో మరి మనం దేనికోసం వెయిట్ చేస్తున్నాము ఆ అప్డేట్ ఏంటి అనేది తెలుసుకుందాము సో లెట్ అ స్టార్ట్ అవర్ వీడియో హే గైస్ నేను మీ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్ చెందు మరొకసారి మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేస్తున్నట్టయితే ఫ్రీ క్రిప్టో కాయిన్స్ అర్న్ చేయడమే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం సో ఛానల్ని అయితే వెంటనే ఫటాఫటితే సబ్స్క్రైబ్ అయిపోయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని అయితే ఫాలో అయిపోండి సో ఇక్కడ ఆల్ఫా నెట్వర్క్ ఎక్స్చేంజ్ కోసం అయితే మనం చాలా రోజులైతే వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట సో వీళ్ళు కూడా అదే చెప్పారు మేమైతే ఒక ఎక్స్చేంజ్ తీసుకొని వస్తున్నాం ఓన్గా అనేసి సో ఆ ఎక్స్చేంజ్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చేసింది ఆ అప్డేట్ని అయితే చూసిద్దాం సో టెలిగ్రామ్లో ఇక్కడ వీళ్ళది ఇది ఒక అఫీషియల్ కమ్యూనిటీ పేజ్ అనమాట ఇక్కడ వీళ్ళు లాస్ట్ అక్టోబర్ ఫోర్త్ అయితే మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ అప్డేట్లో ఏముంది అంటే కన్నా మేము మీరు చాలా రోజుల నుంచి అవైటింగ్ వెయిటింగ్ చేస్తున్నారు వెయిటింగ్ చేస్తున్నారు మా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ కోసము సో మేము మా టెస్టింగ్స్ అన్నిటిని పూర్తి చేసేసాము టెస్టింగ్స్ అన్ని బాగానే రన్ అవుతూ ఉన్నాయి వీఆర్ స్టిల్ సార్టింగ్ అవుట్ సమ్ మె మైనర్ ఇష్యూస్ సో కొన్ని మైనర్ ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ మేము సార్ట్ అవుట్ చేస్తున్నాము ఎక్కడెక్కడ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయనేసి ఆర్ ప్లానింగ్ అండ్ లాంచ్ ది ఎక్స్చేంజ్ డ్యూరింగ్ దిస్ మంత్ సో మేము ఈ మంత్లో ఎక్స్చేంజ్ని లాంచ్ చేయాలనేసి ఆలోచిస్తున్నాము సో మోర్ డీటెయిల్స్ కోసం అయితే మీరు అయితే వేచి ఉండండి కాకపోతే ఇప్పుడు ఎక్స్చేంజ్ ఏ విధంగా ఉంటుంది ఎలా వర్క్ చేస్తుంది అనేసి కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వ ఇచ్చారనమాట ఆ డీటెయిల్స్ అయితే అయినా ఇక్కడ చూసేద్దాము సో చూసే ముందు ఇక్కడ చూడండి ఈ ఆల్ఫా నెట్వర్క్ అనేది కేవలం మనకు యాభై కోట్ల కాయిన్లు మాత్రమే ఉన్నాయన్నమాట సో ఇప్పటివరకు మంది ముప్పై ఆరు కోట్ల అయితే అయితేకైనా మైనింగ్ చేసేసారు కేవలం ఇంకా పదమూడు కోట్ల కాయిన్లు ఉన్నాయి పదమూడు కోట్లంటే నథింగ్ బట్ థర్టీన్ మిలియన్ టోకన్స్ అయితే కాయిన్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఇవి అయిపోయాయి అంటే మనకి ఇంకా డ్రైన్ అవ్వడానికి ఏమి ఉండవు ఎక్స్ట్రా పూల్స్ పూల్స్లోకి కూడా ఏమి ఉండవు అనమాట సో ఇన్ని తక్కువ కాయిన్స్ కాబట్టి మనం ఏదైనా మైనింగ్ చేయాల్సి ఉంటుంది సో మైనింగ్ వన్స్ ఆగిపోయింది అంటే అయినా మీరు డైరెక్ట్గా బై చేసే ఆప్షనే ఉంటుంది ఎందుకంటే ఫిఫ్టీ సిఆర్ మాత్రమే ఉన్నాయి బాగా గుర్తుపెట్టుకోండి చాలా కాయిన్స్ షీబా కాయిన్స్ ఇలాంటివన్నీ ట్రిలియన్స్ ఆఫ్ కాయిన్స్ ఉంటాయి కొన్ని కాయిన్స్ బిలియన్స్ ఆఫ్ కాయిన్స్ ఉంటాయి బట్ మనకు ఆల్ఫా క్రోస్ కాయిన్స్ మాత్రమే ఉన్నాయి కోట్లలో కేవలం యాభై కోట్లు అంటే అయినా చాలా 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 తక్కువ సప్లై అని అయితే చెప్పొచ్చు అనమాట పదమూడు కోట్లు మాత్రమే ఉన్నాయి కొత్త వాళ్ళు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇది చివరి అవకాశం అబ్బా ఇంతకుమించి వేరే అవకాశం ఉంటుంది ఇక్కడ చూడొచ్చు క్లియర్లీ ఆల్మోస్ట్ మన దాంట్లోనే పదకొండు వందల మంది జాయిన్ అయ్యి ఉంటే కేవలం ఐదు వందల మంది మాత్రమే మైనింగ్ కంటిన్యూస్లో వేస్తున్నారు వాళ్ళు అంత ఇంత బెనిఫిట్ అయితే చూసే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఒకసారి ఎక్స్చేంజ్లో ఏమేమి ఉంటుందనేది చూసేద్దాం సో చూడండి గాయస్ ఇక్కడ వీళ్ళ యొక్క ఎక్స్చేంజ్లో ఏ పేర్స్ ఉంటాయి అంటే ఈయన యూఎస్డిటి పేరు అయితే రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగిందనమాట అంటే ఈయన బై చేయాలన్నా సేల్ చేయాలన్నా కూడా యూఎస్డిటీతో అయితే బై చేయొచ్చు లేదా సేల్ చేయొచ్చు సో బట్ మీరు విత్డ్రాల్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మీరు ఎవరికైనా సేల్ చేసి ఉంటారు కాయిన్స్ ఇస్తారు దాని బదులుగా వాడు యుఎస్డిటీ ఇస్తాడు సో ఆ యూఎస్డిటి మీరు ఏ బ్లాక్ చైన్ పైన విత్డ్రాల్ చేసుకోవాలి అంటే ఇథీరియం బ్లాక్ చైన్ అనమాట సో ఇలా ఉంటాయన్నమాట యూఎస్డిటి బిఎన్బి అనేసి యూఎస్డిటి ఇథీరియం అనేసి సో ఇథీరియం బ్లాక్ అయితే రిలీజ్ చేసుకోవాలి సో ఇక్కడ మీకు డౌట్ వస్తుంది బ్రదర్ ఇథీరియం అంటే చాలా గ్యాస్ ఫీజు ఉంటుంది కదా అనేసి సో గ్యాస్ ఫీజు అయితే ఎక్కువగా ఏముండదు ఎందుకంటే వీళ్ళు పీవోడబల్యూ నుంచి పీవో ఎస్టీ మారనమాట ప్రూఫ్ ఆఫ్ వర్క్ నుంచి ప్రూఫ్ ఆఫ్ స్టాక్ మన వీడియోస్ డైలీ ఫాలో అయ్యే వాళ్ళకైతే అయినా ఈ అంశము చాలా డేస్ బ్యాకే అయితే తెలిసి ఉంటుంది అనమాట ఇప్పుడు వరల్డ్లో కేవలం పీఓడబ్ల్యూని ప్రొవైడ్ చేస్తుంది రెండే రెండు బ్లాక్ చైన్లు ఒకటి బిట్కాయిన్ రెండోది కోర్ కోర్ అనేది ఇంకా రిలీజ్ కాలేదు కోర్ బ్లాక్ చైన్ వచ్చింది అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ స్టార్టింగే టాప్ ఫైవ్ బ్లాక్ చైన్స్ అయితే ఎంటర్ అయిపోతుంది మనమైతే ఏ ఎలాంటి సందేహం అయితే ఇందులో పడాల్సిన అవసరం లేదు సో వాటికి సంబంధించిన లింక్స్ అలాగే ఈ ఆల్ఫా నెట్వర్క్కి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి వెంటనే జాయిన్ అయిపోయి మైనింగ్ అయితే స్టార్ట్ చేయండి సో అదనమాట మీరైతే ఈ ఇతీరియంలో అయితే విత్డ్రాల్ చేసుకోవాల్సి ఉంటుంది సో వీళ్ళు ఆల్ఫా పేలో అయితే వీళ్ళకు ఓన్గా ఒక ఆల్ఫా పే అని అయితే వస్తుందన్నమాట సో డైరెక్ట్గా మనము గూగుల్ పే ఫోన్పే ఏ విధంగా అయితే స్కాన్ చేసేస్తామో అదే విధంగా సో అక్కడ వీళ్ళు యూఎస్ అయితే తీసుకొని వస్తారంట ఆల్ఫా పేలో నుంచి ఎవరికైనా పే చేసేది బట్ అది కొంత టైం అయితే పడుతుంది అనేసి అయితే అయినా ఇక్కడ చెప్పడం జరిగిందనమాట సో ఇలాంటి అప్డేట్స్ అయితే అయినా మీరు అసలు మిస్ అవ్వద్దు అని అనుకుంటే కైనా దయచేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయిపోండి సో మనం ఇంతకాలం నుంచి వెయిట్ చేస్తున్న ఈ అప్డేట్ అయితే వచ్చేసింది కాబట్టి సూన్లో వెంటనే మనకు ఆల్ఫా ఎక్స్చేంజ్ రాగానే ఆ ఎక్స్చేంజ్ పనితీరు ఎలా ఉంది అనేది చూద్దాము ఇక విలువ ఎంత ఉంటుంది భయ్య బ్రదర్ అని అడుగుతారు గైస్ కాస్ట్ అయితే ఫిఫ్టీన్ మిలియన్ టోకన్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇవి నాకు తెలిసినంత వరకు కా ప్రైజ్ అయితే కొంచెం బాగానే ఉంటుంది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దండి కొంచెం బాగుంటుంది ఎందుకంటే స్టార్టింగ్లో ఏది కూడా డాలర్స్లో మొదలైతే అవ్వదు అనమాట ఆల్మోస్ట్ ఆల్ఫా నెట్వర్క్లో మైనింగ్ చేసే సీనియర్ వాళ్ళు జూనియర్ వాళ్ళు ఈ చాలా కాయిన్స్ అయితే అర్నింగ్ ఉంటారు సో ఇప్పటి వరకు మీరు ఆల్ఫా నెట్వర్క్ని మైనింగ్ చేస్తూ కంటిన్యూస్లీ ఎన్ని కాయిన్స్ అర్న్ చేసేసారో కామెంట్ సెక్షన్లో తెలుపగలరు సో అప్పుడే ఇంకా చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది సో అలాగే మీరు ఎంత సీనియర్లు అనేది నాకు కూడా ఒక అవగాహన వస్తుంది దిస్ ఈజ్ యువర్ చందు ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం